నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నారాయణఖేడ్లో కరోనా సోకి తల్లి కొడుకు మృతి, దగ్గరికి రాని బంధువులు, వర్షంలోనే మృతదేహాలు. జిమ్లకు వెళ్ళేందుకు ఆసక్తి కనబరచని జనం, సామాగ్రి కొనుగోలు చేసి ఇంట్లోనే కసరత్తులు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం రేసులో మూడు పెద్ద సంస్థలు, 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యం. సుశాంత్ కేసులో సుప్రీంకోర్టులో బీహార్ సర్కార్ వాదనలు, రియా చక్రవర్తి అభ్యర్థన కొట్టివేయాలని విజ్ఞప్తి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద, కృష్ణా గోదావరికి పోటెత్తుతున్న ప్రవాహం. చైనాను ముంచెత్తుతున్న వేసవికాల వరదలు, 219 మంది మృతి, 54,000 ఇళ్లు ధ్వంసం.